దీనికోసం నేను ఒక స్లైడ్ ఐ మీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాను దాన్ని ఓపెన్ చేస్తున్నాం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడాలనుకుంటే షార్ట్ కట్ ఎఫ్ ఫైవ్ ఓకే మౌస్ సో మౌస్ పార్ట్స్ ఏంటి ఫస్ట్ మౌస్లో మనకు మనకి ముఖ్యంగా మూడు పార్ట్స్ ఉన్నాయి మొదటిది లెఫ్ట్ బటన్ రెండవది రైట్ బటన్ మూడవది స్క్రోల్ వీల్ ఈ మూడు మేజర్ పార్ట్స్ మిగిలినంతా కూడా మనం ఏమంటాం అంటే బాడీ అంటాం బాడీ ఆఫ్ ద మౌస్ మనం ఈ బాడీ ఆఫ్ ద టోటల్ మౌస్ లో బాడీ ఆఫ్ ద మౌస్ ని విడిచిపెట్టేసి ఈ లెఫ్ట్ బటన్ ని రైట్ బటన్ ని స్క్రూల్ వీల్ని ఈ మూడింటిని యూజ్ చేస్తూ ఉంటాం అవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో చూడండి సో ఇది లెఫ్ట్ బటన్ ఈ బటన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లెఫ్ట్ బటన్ ఈ పార్ట్ రైట్ బటన్ ఇది స్క్రోల్ వీల్ ఇక్కడ మౌస్ వైర్ అని ఇచ్చాడు దీన్ని మీరు ఇగ్నోర్ చేసేవచ్చు నిస్సందేహంగా ఓకేనా ఎందుకంటే వైర్లెస్ మౌస్ కూడా ఉన్నాయి కదా మనకి సో ఇది లెఫ్ట్ బటన్ రైట్ బటన్ స్క్రోల్ వీల్ ఇది యాక్చువల్గా వీల్ షేప్ లో ఉంటుంది ఇది ఈ మిగిలిన పార్ట్ పై పార్ట్ మాత్రం మనకు అనిపిస్తుంది మిగిలిన పార్ట్ అంతా ఇలా ఉంటుంది లోపల ఉంటుంది అనమాట సో ఇట్స్ వీల్ దీన్ని మనం పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాం ఓకేనా సో ఇది మౌస్ లో మూడు పార్ట్స్ లెఫ్ట్ బటన్ రైట్ బటన్ స్క్రోల్ వీల్ సో ఇది మౌసిని పట్టుకునే విధానం సో నాకు తెలిసి దాదాపుగా అందరు విద్యార్థులు కూడా ఇంక్లూడింగ్ మీ నేను కూడా మొట్టమొదటిసారి మౌసును పట్టుకునేటప్పుడు ఏం చేశానంటే ఈ మధ్యలో ఈ స్క్రోల్ ఉంది కదండి దాన్ని ప్రెస్ చేసేవాడిని యాక్చువల్గా ఇది ప్రెస్ చేస్తారు మనం కానీ అది ప్రెస్ చేయరు మౌసిని పట్టుకునే విధానం అయితే ఇది థంబ్ ఫింగర్ రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ బటన్ వేలు ఉంగరపు వేలు చిటికిన వేలు ఈ మూడింటితోటే మనం మౌసుని పట్టుకుంటాం చూపుడు వేలుతోని మధ్య వేలుతోని లెఫ్ట్ రైట్ బటన్స్ ఆపరేట్ చేస్తాం సో యూజింగ్ దిస్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ దిస్ ఇండెక్స్ ఫింగర్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ మౌస్ బటన్ అండ్ దిస్ మిడిల్ ఫింగర్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద రైట్ మౌస్ బటన్ సో లెఫ్ట్ మౌస్ బటన్ మీద చూపుడు వేలు రైట్ మౌస్ బటన్ మీద మిడిల్ ఫింగర్ మధ్య వేలు ఉంచి మనం ఆపరేట్ చేస్తాం అనమాట సో యాక్చువల్గా మౌస్ ని పట్టుకునే పర్ఫెక్ట్ విధానం అయితే ఇదే ఈ మూడు ఫింగర్స్ ని పట్టుకుంటాం తప్ప వాటిని దేనికి యూజ్ చేయం ఈ రెండు ఫింగర్స్ తోటే మొత్తం ఆపరేట్ చేస్తాం స్క్రోల్ చేయాల్సి స్క్రోల్ చేయాల్సి వచ్చేటప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో దానితోనే మనం పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది మౌస్ని పట్టుకునే విధానం సో అయితే మౌస్ యాక్షన్స్ ఏంటండి మౌస్ ఉపయోగించి మనం ఏమేమి చేయొచ్చు మౌస్ను ఉపయోగించి మనం క్లిక్ చేయొచ్చు డబుల్ క్లిక్ చేయొచ్చు రైట్ క్లిక్ చేయొచ్చు స్క్రోల్ చేయొచ్చు డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు సో ఇవి మౌస్ యాక్షన్స్ ఫైవ్ మౌస్ యాక్షన్స్ క్లిక్ డబుల్ క్లిక్ రైట్ క్లిక్ స్క్రోల్ అండ్ డ్రాగన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవి ఏంటి అన్నది మీకు క్లారిటీగా తెలాలి తెలియాలంటే మళ్ళీ నేను ప్రీవియస్ స్వైడ్కి వెళ్తున్నాను ప్రీవియస్ స్లైడ్ ప్రీవియస్ లైడ్ ఇక్కడ సో ఈ లెఫ్ట్ బటన్ ఉంది కదండి ఈ లెఫ్ట్ బటన్ని మనం ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అంటే క్లిక్ సింగిల్ క్లిక్ లేదా క్లిక్ అంటారు యూ కెన్ కాల్ ఇట్ యాస్ క్లిక్ ఆర్ సింగిల్ క్లిక్ ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఇదే లెఫ్ట్ బటన్ని వితౌట్ ఎనీ పాజ్ గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్గా క్విక్లీ వెరీ క్విక్లీ రియల్లీ వెరీ క్విక్లీ రెండు సార్లు స్పీడ్గా క్లిక్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే డబల్ క్లిక్ అంటారు రెండు సార్లు స్పీడ్గా క్లిక్ చేస్తే దాన్ని ఏమంటాం డబల్ క్లిక్ అంటాం సో క్లిక్ డబుల్ క్లిక్ సో రైట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేది రైట్ క్లిక్ ఇది రైట్ క్లిక్ అలాగే ఈ వీల్ని పైకి కిందకి స్క్రోల్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే స్క్రోలింగ్ లేదా స్క్రోల్ అంటాం స్క్రోల్ సో ఈ స్క్రోలింగ్ అనేది మనం వరల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పది పేజీలు ఉన్నాయి అనుకోండి పది పేజీల్లో మొదటి పేజీ మాత్రమే కనిపిస్తుంది మొదటి పేజీ నుంచి రెండో పేజీలోకి వెళ్ళాలి అనుకోండి సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్క్రోల్ చేస్తే ఫస్ట్ పేజ్ కాస్తే పైకి వెళ్ళి సెకండ్ పేజ్ అనేది వస్తుంది అనమాట సో అలా పైకి పేపర్ని పైకి కిందకి మూవ్ చేయడం కోసం స్క్రోల్ అనేది ఉపయోగిస్తారు అనమాట సో క్లిక్ తెలిసింది డబుల్ క్లిక్ తెలిసింది రైట్ క్లిక్ తెలిసింది స్క్రోల్ తెలిసింది మిగిలింది ఒకటే ఒకటి డ్రాగన్ డ్రాప్ డ్రాగన్ డ్రాప్ అనేది ఏంటంటే ఈ లెఫ్ట్ మౌస్ బటన్ ని క్లిక్ చేసి పట్టుకుంటాం విడిచిపెట్టాం అలా క్లిక్ చేసి ఉంచి మౌస్ ని ఇక్కడి నుంచి కాస్త దూరం ఏదైనా వేరే ఏదైనా డైరెక్షన్ లో మూవ్ చేస్తాం మూవ్ చేసి అప్పుడు విడిచిపెడతాం ప్రెస్ ఇట్ హోల్డ్ ఇట్ డ్రాగ్ ఇట్ అండ్ లీవ్ ఇట్ ప్రెస్ చేసి పట్టుకోండి విడిచిపెట్టకండి మౌస్ని మూవ్ చేయండి అప్పుడు ఆ లెఫ్ట్ బటన్ విడిచిపెట్టండి సో ఇది డ్రాగన్ డ్రాప్ అనమాట సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని మీరు చూడాలి అనుకుంటే ప్రాక్టికల్గా మీరు చూడాలంటే నేను దాన్ని ఒకసారి మినిమైజ్ చేస్తున్నాను మినిమైజ్ చేసేసి ఒకసారి చూడండి ఇది క్లోజ్ చేస్తే ఇది మినిమైజ్ చేస్తాను ఇది కూడా ఇది కూడా మినిమైజ్ చేస్తాను విండో డి ఓకే సో ఇక్కడ ఎందుకు ఇది ఫాల్డర్ ఉంది కదా డెస్క్ టాప్ డేటా అని సో ఇప్పుడు ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే అది క్లిక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది సెలెక్ట్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేయాలి అంటే చేయాల్సింది ఏంటి క్లిక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది సెలెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డబల్ క్లిక్ చేసాము అనుకోండి స్పీడ్గా డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అది ఓపెన్ అవుతుంది సో డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది ఓపెన్ అవుతుంది అలాగే రైట్ క్లిక్ చేస్తే దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది మెను అనేది ఓపెన్ అవుతుంది అంటే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మెను ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలనుకుంటే మనం రైట్ క్లిక్ చేస్తాం ఈ ఐగాన్ మీదనే కాదు మీరు ఎక్కడైనా రైట్ క్లిక్ చేస్తే మీకు మెనూ ఓపెన్ అవుతుంది ఎక్కడ టాస్క్ బార్ మీద కానీ స్టార్ట్ బటన్ మీద కానీ ఎక్కడ రైట్ క్లిక్ చేసినా సరే మీకు మెను మెను అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఏమేమయ్యాయి క్లిక్ అయింది డబుల్ క్లిక్ అయింది రైట్ క్లిక్ అయింది అలాగే స్క్రోల్ స్క్రోల్ చేయాలి అంటే మీరు ఏదైనా సరే ఒక ని కానీ దేనైనా ఓపెన్ చేసుకుంటే స్క్రోల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఫోర్ వర్క్షీట్ అని ఉంది దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ అందులో మల్టిపుల్ పేజెస్ ఉంటే కనుక పైకి కిందకి మనం స్క్రోల్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫుల్ స్క్రీన్ చేసుకున్నాను పైకి కూర్చోండి స్క్రోల్ చేస్తుంటే మ్యాటర్ అనేది పైకి వెళ్తుంది అలాగే స్క్రోల్ చేస్తే పైకి వెళ్తుంది కిందకి వస్తుంది ఇలా పైకి కిందకి వెళ్ళడం కోసం ఈ స్క్రోల్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇప్పుడు ఈ డ్రా ఈ డెస్క్ టాప్ డేటా అనే ఫోల్డర్ మనకి ఇక్కడ వద్దు ఇక్కడ కావాలనుకోండి ఈ కార్నర్లు సో దాన్ని క్లిక్ చేసి విడిచిపెట్టకుండా పట్టుకొని అలా తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టేస్తాను వచ్చేసిందా అలాగే గ్రేడ్ ఫోర్ వర్క్ షీట్ క్లిక్ చేసి పెట్టేసాను రీసైకిల్ బిన్ క్లిక్ చేసి పెట్టాండి ఇది డ్రాగన్ డ్రాప్ అంటే సో డ్రాగన్ డ్రాప్ డ్రాగన్ డ్రాప్ సో దిస్ ఇస్ డ్రాగన్ డ్రాప్ ఇవి ఫోర్ మౌస్ యాక్షన్స్ ఓకే లెట్ అస్ గో టు ద స్లైడ్ అగైన్ ఓకే నెక్స్ట్ మౌస్ హోల్డింగ్ మౌస్ అయిపోయింది కదా మౌస్ యాక్షన్స్ కూడా మనం తెలుసుకున్నాం ఎలా ఎలా ఉంటుందని ఇక్కడ టైప్స్ ఆఫ్ మౌస్ టైప్స్ ఆఫ్ మౌస్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మీకు మౌస్లో టైప్స్ అంటే బాల్ మౌస్ ఆప్టికల్ మౌస్ అనేవారు బాల్ మౌస్ ఆప్టికల్ మౌస్ యాక్చువల్గా నేను పిక్చర్స్ పెట్టాలనుకున్నాను కానీ మరి పెట్ట పెట్టవలసిన అవసరం లేదనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఎట్ అయిపోయినాయి ఇప్పుడు అందరూ వాడుతున్నవన్నీ కూడా ఆప్టికల్ మౌస్లే బాల్ మౌసులు అనే కాన్సెప్ట్లే లేవు సో అందుకోసం అక్కడ టాపిక్ విడిచిపెట్టేస్తాను యాక్చువల్గా బాల్ మౌస్ ఏంటంటే మౌస్ ని అప్ అండ్ డౌన్ అంటే ఈ మౌస్ కి అడుగు భాగాన బాల్ ఉంటుంది బాల్ మౌస్ అలా కాకుండా లేజర్ లైట్ తో పని చేస్తుంది ఆప్టికల్ మౌస్ సో అది అంతరించిపోయే కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ పెట్టలేదు సో ప్రస్తుతానికైతే మౌసులు రెండే రెండు రకాలు మనకి అవైలబిలిటీలో ఉన్న మౌస్లో ఒకటి వైర్డ్ మౌస్ రెండోది వైర్లెస్ మౌస్ అంతే వైర్డ్ మౌస్ అంటే ఈ యుఎస్బి ఇది యూఎస్బి మౌస్ అనమాట ఈ యూఎస్బి పోర్ట్ ని తీసుకెళ్లి మనం సిపి కనెక్ట్ చేసేస్తే ఈ మౌస్ డిటెక్ట్ అయిపోతుంది వాడుకోవచ్చు అదే మరి వైర్లెస్ మౌస్ ఎలా పనిచేస్తుంది అంటే ఇది రిసీవర్ అనమాట సో దీన్ని చోట చిన్న ప్యాన్రో లాగా చూసారా వైఫై రిసీవర్ లాగా ఈ చిన్న దాన్ని తీసుకొచ్చి మనం యుఎస్బి పోర్ట్ లో ప్లేస్ చేసేస్తాయి లో ప్లేస్ చేస్తే ఈ మౌస్ మనకి పనిచేస్తుంది అనమాట సో ఇది వైర్డ్ మౌస్ ఇది వైర్లెస్ మౌస్ సో మౌస్ లో రకాలు అంటే ఇంతకన్నా చెప్పడానికి ఇంకేం లేదు ఇంకా అడ్వాన్స్డ్గా పోతే గేమింగ్ మౌస్లో ఉంటాయి అవి మనకు అనవసరం అయితే మౌస్లో టైప్స్ ఏంటని ఎవరైనా అడిగితే వైర్డ్ మౌస్ వైర్లెస్ మౌస్ ఈ వైర్లెస్ మౌస్ అనేది ఎలా పనిచేస్తుంది దీనికి సిగ్నల్ రావాలి కదా అది ఈ సిగ్నల్స్ ఇది పంపిస్తుంది అనమాట సో మ్యూచువల్గా సిగ్నల్స్ని పంపించుకుంటాయి ఓకేనా ఇది టైప్స్ ఆఫ్ మౌస్ లస్ గో టు నెక్స్ట్ స్లైడ్ సో ఇక్కడ మనకు ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నారు యాక్చువల్గా మౌస్ని కనిపెట్టింది ఈయనే ఓకేనా ఈయన పేరు డగ్లస్ ఎంగల్ బార్ట్ డగ్లస్ ఎన్గెల్ బార్ట్ ఆయన చేతిలో ఉంది చూసారా ఒక చిన్న పెట్టే అది పెట్టేం కాదు అది మౌసే ఆయన తయారు చేసినటువంటి ఎర్లీ డేస్ మౌస్ అంటే ఈ మౌస్ని డెవలప్ చేసే స్టార్టింగ్ లో తయారు చేసినటువంటి మౌస్ అది ఓకేనా ఈయన పేరు ఏం పేరు డగ్లస్ ఎన్గెల్ బార్ట్ ఓకే సో ఇక్కడతో మౌస్కి సంబంధించి అన్ని స్లైడ్స్ అయిపోయినట్లే ఇంకొన్ని విషయాలు చెప్పాలి మౌస్ గురించి అంటే మౌస్ అనేది ఒక పాయింటింగ్ డివైస్ మౌస్ని మనం ఏమని చెప్తాం పాయింటింగ్ డివైస్ అంటాం అలాగే మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అయితే మౌస్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి మౌస్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే చాలా కంఫర్టబుల్గా మనం మౌస్ని ఆపరేట్ చేసుకోవచ్చు కంప్యూటర్ని ఆపరేట్ చేయొచ్చు సో కంప్యూటర్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయడానికి మనకి మౌస్ ఉపయోగపడుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రా చేయాలనుకుంటే పెయింట్లో కానీ ఫోటోషాప్లో కానీ ఎనీ మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఎక్కడైనా సరే మీరు డ్రా చేయాలి అంటే మీకు ఉపయోగపడేది కేవలం మౌస్ మాత్రమే మీరు మౌస్ ఉపయోగించే డ్రా చేయగలరు తప్ప అంటే అడ్వాన్స్ యూజెస్ అయితే గ్రాఫిక్ ట్యాబ్లెట్స్ అన్ని లైట్ పెన్స్ అన్ని అడ్వాన్స్ యూజెస్కుంటే ఇప్పుడు యానిమేషను పెద్ద పెద్ద యానిమేటర్స్ గట్రా వాడుతుంటారు అన్నమాట గ్రాఫిక్స్ క్రియేట్ చేసే వాళ్ళు వాడుతుంటారు కానీ బిగినర్స్కి మాత్రం మీరు డ్రా చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది మౌస్ మాత్రమే సో మౌస్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే కంప్యూటర్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు చాలా చాలా ఈజీగా కంప్యూటర్ ఆపరేట్ చేయొచ్చు కీబోర్డ్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు కానీ కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ యూజర్ అయి ఉండాలి ఒక బిగినర్ బిగినర్ కీబోర్డ్ ద్వారా మా కంప్యూటర్ ఆపరేట్ చేయలేడు కానీ మౌస్ ఉపయోగించి ఒక బిగినర్ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాడు సో సింప్లీ మౌస్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్ మౌస్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్ అండ్ ఈ మౌస్ ఈజ్ యూజ్ టు ఆపరేట్ ద కంప్యూటర్ అండ్ టు డ్రా పిక్చర్స్ సో పిక్చర్స్ డ్రా చేయాలన్నా కంప్యూటర్లో మనం ఆపరేట్ చేయాలన్నా మౌస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకే దట్స్ ఆల్ అబౌట్ ఆల్ అబౌట్ మౌస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ హ్యావ్ ఎ గ్రేట్ డే